హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుస్ వేగానికి స్వాగతం సుస్వాగతం. మనం ముల్లంగితో ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ ముల్లంగి ఆకులను వేస్ట్ చేస్తుంటాము లేదా పడవేస్తుంటాం. అలా కాకుండా ముల్లంగి ఆకుతో కూడా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ముల్లంగి ఆకుతో పచ్చడి తయారు చేద్దాము. కావలసిన వస్తువులు విధానం చూద్దాము. ముందుగా ముల్లంగి ఆకులను శుభ్రంగా నీళ్ళతో కడిగి సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, వాటిని యాడ్ చేసుకుందాము. ధనియాలు, మినప్పప్పు, మెంతులు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. మనం పచ్చడి కదా తయారు చేసుకోబోతున్నాం, ఇవన్నీ కావాల్సి వస్తాయి. ఇప్పుడు మనము ఈ పోపులో యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 5-6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి మీకు నచ్చిన ఎండుమిర్చిని వాడవచ్చండి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందుగానే మనం కట్ చేసుకున్న ముల్లంగి ఆకును వేసి ఫ్రై చేసుకుందాము. 2 కప్పులైతే సరిపోతుందండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇంగువ కూడా పోపులో యాడ్ చేసుకోవచ్చు. ముల్లంగి ఆకండి హెల్త్కి చాలా మంచిది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పచ్చడి అంటే. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల పచ్చడి కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎన్నో ముల్లంగి రెసిపీస్ వీడియోలో పెట్టామండి, వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మీరు ముల్లంగి తెచ్చుకున్నప్పుడు ఆకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారవేయకుండా, వేస్ట్ చేయకుండా చక్కగా మేము చూపించిన రెసిపీస్ అన్నీ చూసి చేసుకొని తిని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఆకును మనం వేయించుకుందాం. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా 1/2 టీ స్పూన్ చక్కెర, రుచికి తగినంత ఉప్పు, ఇవి యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఏ పచ్చడైనా బర్కగా గ్రైండ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.